హాయ్ అండి, వెల్కమ్ టు రాధశ్రీ కిచెన్. ఈరోజు నేను 5 నిమిషాల్లో మనం ఎగ్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని ఎగ్ పరాటా అంటారు, లేదంటే ఎగ్ దోశ అని కూడా అనొచ్చు. ఇది నేను గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి ఎగ్ పరాటా అంటున్నానండి. 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి మనకి 5 నిమిషాలు ఎలా రెడీ అవుతాయో, ఎగ్ పరాటా లేదా ఎగ్ దోశ. చూడండి చాలా సాఫ్ట్గా క్విక్గా అయిపోతాయండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్కి కూడా యూజ్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్కి తొందరగా అయిపోయే రెసిపీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి దీనికోసం ఒక గిన్నె తీసుకోండి. ఇందులో 2 గుడ్లు పగలగొట్టు వేసుకోండి. వీటిని విస్కర్తో బాగా కలుపుకోవాలండి. మనం 3 నిమిషాలు కలుపుకుంటేనే మనకి పరోటా అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి ఇలా ఒక 3 నిమిషాలు మనం విస్కర్తో కనుక కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, అలాగే 1 స్పూన్ పంచదార, అలాగే 1 స్పూన్ కారం, అలాగే 2 స్పూన్లు కొత్తిమీర, అలాగే 1 పచ్చిమిర్చి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. చూడండి అవన్నీ కూడా మనకి ఆ గుడ్డు మిశ్రమంలో బాగా కలిసిపోవాలి. చూడండి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్పు పాలు తీసుకుంటున్నామండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. నేను 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. మీరు ఇంకేదన్నా ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే పాలును పిండి సమానంగా యాడ్ చేసుకోండి, మనకి బ్యాటర్ అనేది సరిపోయిద్ది. చూడండి ఇలా పాలు కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి గోధుమ పిండి వేసిన తర్వాత కూడా మనం ఇది దోశ బ్యాటర్ ఏ టైప్లో ఉండిద్దో మనం ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గడ్డలు లేకుండా ఇలా దోశ బ్యాటర్ టైప్లో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం చిట్టికెడ పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేయటం వల్ల ఎగ్ పరాట అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి, అలాగే సాఫ్ట్గా కూడా. ఆయిల్ వేసినాక కూడా 1-2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా మనకి దోశ బ్యాటర్ అయితే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నాన్స్టిక్ కడాయి తీసుకుంటున్నాను. నాన్స్టిక్ కడాయిలో అయితేనే మనకి పరోటాలు అనేది బాగా వస్తాయండి. చూడండి ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి నేను ఆయిల్ అంతా ఆ ప్యాన్కి అప్లై చేశాను. ఇప్పుడు 1 గంట నేను దోశ పిండిలాగా వేసుకున్నాను. దాన్ని ఆ పిండి అంతా కూడా మనం ఆ ప్యాన్కి అప్లై చేయాలండి. చూడండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పరాటాని కాల్చుకోవాలి. అప్పుడు మనకి పరాటా అనేది బాగా కాలుతుందండి. చూడండి ఇలా మనం కాల్చుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ మీరు సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ కాల్చుకోండి, అప్పుడు మనకి పరాటా అనేది బాగా రెడీ అవుతుంది. చూడండి ఇలా తిప్పుకుంటూ చూడండి చాలా తేలిగ్గా తిరిగిపోయింది కదా. ఇప్పుడు 1 సైడ్ కాల్చుకున్నామండి, మరి వేరే 1 సైడ్ కాల్చుకుందాం. చూడండి పరాటా అనేది ఇలా రెడీ అయింది. మనకి క్విక్గా అయిపోవటానికి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి పరాటా అనేది మనకి రెడీ అయింది. ఇప్పుడు మనం ఇంకో పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ అంతా కూడా ప్యాన్కి అప్లై చేయండి. ఇప్పుడు ఇంకో గంటె మనం దోశ పిండి వేసుకుందాం. చూడండి ఇలా వేసి ప్యాన్కి అంతా అప్లై చేయండి, పిండి బ్యాటర్ అంతా కూడా. చూడండి ఇలా ప్యాన్కి అంతా అప్లై చేసిన తర్వాత ఫ్లేమ్ మనం సిమ్ టు మీడియంలోనే పెట్టుకోవాలండి. సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కనుక ఈ పరాటాని కాల్చుకుంటే మనకి పరాటా అనేది బాగా రెడీ అవుతుంది. చూడండి ఇప్పుడు మనం 1 సైడ్ ఇది తిప్పుకోవాలండి. చూడండి ఇలా 1 సైడ్ తిప్పుకున్న తర్వాత మరి ఇంకో ఎగ్ని యాడ్ చేద్దాం. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని ఆ ఎగ్ అంతా కూడా ఆ పరాటాకి అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల ఈ పరాటా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు ఇందాక నేను చూపించాను కదా అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోండి. ఏ పరాటా అయినా చాలా బాగుంటుంది చూడండి. దీన్ని కూడా అంతే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఈ పరాటాను కూడా కాల్చుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేయండి. చూడండి ఈ పరాటా కూడా మనకి చాలా బాగుంటుంది. దీని వన్ సైడ్ కాలింది కదా, మనం వేరే సైడ్ తిప్పుకుందాం. చూడండి చాలా క్విక్ అయిపోవటానికి మనకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. చూడండి మనకి ఈ పరాటా కూడా రెడీ అయింది. ఇది రెండో పరాటా అండి, మీరు కావాలంటే ఇలా కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇంకో పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ప్యాన్కి అంతా అప్లై చేయండి. ఒక గంటె దోశ పిండి వేసుకోండి. ఇది కూడా అంతే, మనం ఆ ప్యాన్ నిండా అప్లై చేసుకోవాలి ఆ దోశ పిండి. చూడండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఫ్లేమ్ సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ ఈ పరాటాని కాల్చుకుంటూ ఉండాలండి. చూడండి ఇప్పుడు వన్ సైడ్ కాలింది అనుకుంటే మీరు ఇలా వన్ సైడ్ తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా మనం లోటు మీడియం ఫ్లేమ్లో కనుక మన ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కనుక కలుపుకుంటూ ఉంటే పరోటా అనేది బాగా కాలుతుంది, అలాగే చాలా టేస్టీ కూడా రెడీ అవుతుంది. చూడండి ఈ పరోటా కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయింది. మీరు బాగా అది బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకున్నప్పుడు మనకి పరాటా అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి మనకి ఇప్పుడు ఈ పరాటా అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పరాటాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇలా మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా వాళ్ళు చాలా టేస్టీగా తినేస్తారండి, వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి పరాటాలు అనేది చాలా సాఫ్ట్గాను క్విక్గా అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.